ఎక్కడ బయట పిండి తల్లుతుంది తమ్ముడు రమేష్ గారు అదేవిధంగా గుగ్గిల్ల లావణ్య అంజయ్య గారు తర్వాత మా ఎంపీపీ మానస గారు గౌరవనీయులైన జెడ్పీటీసీ మంజులా లింగారెడ్డి గారు గౌరవనీయులు మన సెస్ చైర్మన్ గారు చిక్కాల రామారావు గారు ఇంకా మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు గజవింకర్ రాజన్న గారు అదేవిధంగా వేదికపైన ఉన్న పెద్దలు పవర్లూమ్ కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు గూడూరి ప్రవీణ్ గారు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గౌరవనీయులు అన్న గడ్డం నర్సయ్య గారు వెంకటరమణారెడ్డి గారు మన గజవింకర్ రాజన్న గారు ఇంకా వేదికపైన ఉన్న సోదరులందరికీ పేరు పేరున మా నాయకులందరికీ పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న మరి విగ్రహావిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు గౌరవ సర్పంచ్ గారికి స్థానిక గౌడ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. 18 తారీఖు నాడు నిజానికి జయంతి, కాకపోతే నేను ఊళ్ళో ఉంటలేనని చెప్పి ఇయ్యాలనే పిలిచిండు సర్పంచ్ సాబు, ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాకపోతే సర్పంచ్ సాబు నేను 18 తారీఖు కూడా ఉంటున్నా, మరి ఆ రోజు మళ్ళీ సిరిసిల్ల పట్టణంలో మన మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు కూడా వస్తున్నారు. అందరం కలిసి బ్రహ్మాండంగా జిల్లా కేంద్రంలో ఒక పెద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే పెద్ద విగ్రహం పెడుతున్నాం. గతంలో ఎట్లయితే కొండలక్ష్మణ్ బాపూజీది పెట్టుకున్నామో అదే పద్ధతుల్లో సర్వాయి పాప అనేది కూడా పెడుతున్నాం. దానికి మీరు అందరూ కూడా తప్పకుండా రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతూ, మరి సారంపల్లికి కొన్ని పనులు ఇంకా మిగిలినాయని చెప్పాను, కానీ సర్పంచ్ సాబ్ మంచోడే, కాకపోతే మిగిలిన పనులు చెప్పే ముందు చేసిన పనులు కూడా చెప్పాలి. ఆయన చెప్తాడో లేదో అని చెప్పి నేనే తెచ్చుకున్నా, మొత్తం లెక్క తెచ్చుకున్నా, జర మీకు చెప్పాలని చెప్పి ఒక్కసారి మీరు వినాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మనకు సారంపల్లి తమ్ముడు ఏమనకాయ మధ్యలో ఓయ్ ఈయన జరగమని పోలీస్ ఆయన రైట్ లింగనా నువ్వు జరుగు జరా వాళ్ళకు కూడా కనండి. ఇప్పుడు మనకు సారంపల్లి గ్రామానికి ఏమేమైనా ఇప్పటిదాకా ఒకసారి చెప్తా. సారంపల్లి నుంచి జిల్లెళ్లకు మరి దేశాయిపల్లి మీదకి వెళ్ళి మల్లాపురు మీదకి వెళ్ళి 52,60,000 రూపాయలతోని బీటీ రోడ్డు చేసుకున్నాం. అంకిరెడ్డిపల్లి వరకు 2,59,00,000 అంటే ఇదంతా నేను చెప్పే తెలంగాణ వచ్చిన కాడికెళ్ళి ఇప్పటిదాకా లెక్క చెప్తున్నా. 2,59,00,000 రూపాయలతో అంకిరెడ్డిపల్లి దాకా సారంపల్లి నుంచి రోడ్డు. ఒక్క మన ఊళ్ళే, మన సారంపల్లి ఒక్కటే ఊళ్ళే ఇప్పటివరకు సీసీ రోడ్లు అదేవిధంగా మోరీల కోసం 50,00,000 రూపాయలు పెట్టుకున్నాం. దాంతోపాటు మన గ్రామ పరిధిలోని అంటే దగ్గరలో ఉన్న టెక్స్టైల్ పార్క్లో కొన్ని పనులు చేసినాం. అదేవిధంగా సారంపల్లి నుంచి మల్లాపూర్ మీదుగా జిల్లెల ముస్తాబాద్ వరకు పోయే రోడ్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ కోసం ఒక 62 లక్షలు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం 20 లక్షలు, కేసీఆర్ ప్రగతి ప్రాంగణం కోసం ఒక 20 లక్షలు, మసీదు కంపౌండ్ వాల్ కోసం 8 లక్షలు, ముదిరాజ్ సంఘ భవనం అని తమ్ముడు ఇప్పుడే అడిగిండు, కానీ ముదిరాజుల గతంలో 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తే అవి ల్యాప్స్ అయినాయట కట్టుకోక. మరి మా అంజయ్య గారు ఇంకా ఇతర పెద్దలు ఇక్కడ ముదిరాజ్ పెద్దలు కూడా ఉన్నారు,
మండల పెద్దలు కూడా ఉన్నారు మీరందరూ కూడా ఆలోచించి మాట్లాడి దయచేసి గతంలో ఇచ్చిన ఏవైతున్నాయో అట్లా మళ్ళీ ఇస్తే మళ్ళీ ల్యాబ్స్ కాకుండా అందరూ కలిసి దయచేసి కోఆర్డినేషన్ చేయాలి గౌడ సంఘ భవనానికి 4,60,000 ఎస్సీ కమ్యూనిటీ భవనం మిగులు పని కోసం 9,00,000 మహిళా సంఘ భవనం కోసం 8,00,000 యాదవ సంఘానికి 5,00,000 కబ్రస్థాన్ ప్రహరీ గోడ కోసం 4,00,000 హైమాస్ట్ లైట్ కోసం 3,00,000 ఇక మిషన్ భగీరథ కోసం మొత్తం మన ఊళ్ళే 7,26,000 మంచినీటి ట్యాంక్ కోసం 19,85,000 నల్లా కనెక్షన్లు మొత్తం 150 పెట్టినాం దానికి 2,86,000 ఈ రకంగా మంచినీళ్ళ కోసం అదే విధంగా ఇక రైతు బంధులో మన గ్రామంలో రైతులు 569 మంది ఉన్నారు మొత్తం ఎకరాలు మొత్తం ఇప్పటిదాకా వచ్చిన పైసలు చూస్తే అంటే ఇప్పటి రైతు బంధుతోని కాకుండా 5,88,00,000 రూపాయలు దానికి అయింది దానికి ఇచ్చుకున్నాం రైతు బీమాలో మరి ఒక 10 మందికి ఇప్పటిదాకా 50,00,000 రూపాయలు వచ్చినాయి 5 ఏళ్ళల అదే విధంగా ఇంకా మిగతా చాలా కార్యక్రమాలు మిషన్ కాకతీయ కింద ఒక చెరువు తీసుకున్నాం దానికోసం 36,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం ఊళ్ళే వైకుంఠ ధామం కట్టుకున్నాం 17,00,000 రూపాయలతోని కంపోస్ట్ షెడ్ 2,50,000 రూపాయలతోని ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకర్ 10,00,000 రూపాయలతోని నర్సరీ 1,00,000 రూపాయలు పల్లె ప్రకృతి వనం 1,00,000 తెలంగాణ క్రీడా ప్రాంగణం 1,00,000 ఊళ్ళే మొత్తం పెన్షన్లు 359 నెలకు 7,44,744 మందికి రూపాయలు వస్తున్నాయి దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మొత్తం 30 మంజూరైతాన్లో ఇప్పుడే సర్పంచ్ సాహెబ్ ఏం చెప్పిండంటే 16 మంది కట్టుకుంటారు ఇంకో 14 మంది కట్టుకుంటలేరన్నారు వేరే దగ్గరనేమో ఇత్తలేరని లొల్లి పెడుతున్నారు ఇక్కడ ఇత్తే కట్టుకుంటలేరు మరి అదేందో ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతూ కళ్యాణ లక్ష్మిలో కూడా 72 మందికి ఇప్పటికీ మన ఊళ్ళో చెక్కులు వచ్చినాయి షాదీ ముబారక్లు ఇద్దరికి వచ్చినాయి ఇక కేసీఆర్ కిట్లు 16 మందికి వచ్చినాయి ఇక చెప్పుకుంటే పోతే చాలా కథ ఉంది మొత్తం సర్పంచ్ సాహెబ్ దగ్గర పెడతా ఎందుకు చెప్తున్నాయి కథ అంతా అంటే చాలామంది అడుగుతుంటారు తెలిసి తెలియక ఏమొచ్చింది తెలంగాణ వస్తే ఏం లాభం అయిందంటారు ఏం లాభం అయింది అంటే నిన్న ఒకే ఒక్కరోజు రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం రెండోసారి కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పి ఒకటే రోజులో నిన్న 99,999 రూపాయల వరకు ఉన్న రుణాలు 6,000 కోట్ల రూపాయలు ఒకటే రోజులో రైతుల ఖాతాల్లో పడ్డాయి నిన్న బ్యాంకుల ఖాతాల్లో పడ్డాయి రుణమాఫీ ఇలా సాఫీగా జరుగుతున్నది ఇంకా కొంత కట్టాలి అది కూడా ఇంకా మిగతా నెల రోజుల లోపల అది కూడా ఒడిసిపోతుంది కానీ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇలా కరెక్ట్గా 15 ఆగస్టు దేశానికి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళైంది 76 ఏళ్ళల్లో ఎవరన్న ముఖ్యమంత్రి ఎవరన్న ప్రధానమంత్రి రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు డిపాజిట్ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా ఒక కేసీఆర్ తప్ప దయచేసి ఆలోచన చేయండి ఒకటే ఒక్కరోజు 6,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం ఇచ్చిన ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా ఉన్నారా ఆలోచన చేయండి మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే పన్నులు తమ్ముడు చెప్పిండు ఒక 2-3 మిగిలినాయని రమేష్ అవి కూడా చేసుకుందాం తప్పకుండా మీరున్నప్పుడు కొన్ని అయినాయి రమేష్ ఉన్నప్పుడు కొన్ని అవుతున్నాయి మిగతాయి కూడా ఇంకా కొన్ని ఉంటాయి అంటే సమస్యలు ఒకటి పోత కూడా వస్తుంది ఇప్పుడు ఎల్లమ్మ గుడి పాత పడ్డది కొత్తది కడదామంటాడు రేపు పెద్దమ్మ గుడి కావాలంటాడు తప్పేం లేదు అడిగితే నేనేమంటున్నా అంటే సమస్యలు మొత్తానికి మొత్తం ఒడిసిపోవు ఒకటి పోత ఒకటి కొత్తగా ముంగటికి వస్తుంది కానీ ఒక్కొక్కటిగా కాంగ్రెస్ వాళ్ళు మనకి ఇడిచిపెట్టిపోయిన అన్ని సమస్యలు కరెంటు సమస్య మంచిగా చేసుకున్నాం వ్యవసాయం మంచిగా చేసుకున్నాం నీళ్లు తెచ్చుకున్నాం ఇంటింటికి ఇలా సాగునీరు వస్తున్న సిరిసిల్లకు సాగు లేకుండా మనకి ఇప్పుడు కాదు ఎన్నటికి సాగు లేకుండా గోదావరి నీళ్లు మన పొలాలకు వచ్చినాయి ఇలా తంగళపల్లి వాగు కింద నీళ్లు చూస్తే అవి చూడంగానే కడుపు నిండినంత సంతోషం అవుతుంది ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ వచ్చినాకనే అయినాయి మన ఊళ్ళో కూడా ఇప్పుడు తమ్ముడు అడిగిండు ముదిరాజులకు గతంలో 3,00,000 ఇచ్చిండ్రు కానీ వాళ్ళు కట్టుకోలేదు మళ్ళీ కొన్ని ఇవ్వాలి 5-6 లక్షలు అన్నాడు తప్పకుండా ఇస్తా తప్పకుండా మీకు మంజూరు చేస్తా కొత్తగా ఎల్లమ్మ గుడి కోసం కూడా మన ఇల్లు గుడి కట్టాలన్నాడు అది కూడా కట్టుకుందాం మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మీకు తెలుసు నేను ఎలక్షన్ ప్రచారం కూడా ఎప్పుడు నేను సారంపల్లికెళ్ళి మొదలు పెడతా ఇక ఈసారి ఇక్కడనే ఎలక్షన్ ప్రచారం మొదలు పెట్టినట్టు లెక్క మరిగా మంచి 15 ఆగస్టు రోజు మంచిగా సర్వాయి పాపన్న ఆశీస్సులతోని మా గౌడ సోదరులందరి అభిమానంతో మళ్ళా సారంపల్లికి వెళ్ళి ఈరోజే ప్రచారం మొదలుపెట్టిన అనుకోండి మరి తప్పకుండా మళ్ళొక్కసారి మీకు తప్పకుండా నేను మొన్న కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా ఇక్కడ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కొంతమంది ఉన్నారు 50 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడేమో కరెంట్ ఇచ్చే ముఖం లేదు మంచి ఇల్లు ఇచ్చే తెలివి లేదు సాగునీరు ఇచ్చే తెలివి అంతకంటే లేదు ఇవాళ వచ్చి నా మీద కేసీఆర్ గారి మీద అడ్డం పొడుగు మాట్లాడతాను సరే మేము తప్పు చేస్తే తప్పు చేసినామని చెప్పురి కానీ ఏం తప్పు చేసినామో చెప్పురి దయచేసి ఇష్టం వచ్చినట్టు తిట్టుడు నోటికొచ్చిన బూతులు మాట్లాడుడు కులం ఫీలింగులు మతం ఫీలింగులు పనికిమాల పనులు కాదు మంచి పని మీరు మాకంటే ఏం మంచి పని చేస్తారు చెప్పురి నేను 24 గంటల కరెంట్ ఇస్తున్నా రైతులకని నేను చెప్తున్నా చెప్పుకో కావాలంటే నేను కూడా 25 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పి నేను అద్దంటలేను ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అది కూడా చెప్తారు మీ కెరికే 24 గంటలు నేను ఇస్తున్నా అంటే 25 గంటలు అని చెప్తారు 2,000 పెన్షన్ అంటే 4,000 అంటారు ఇవాళ అది గట్లే ఉంటుంది కథ మనది కాకపోతే ఆడదాకనైనా దేకచ్చు అంటారు కదా గట్లే ఉంటుంది ఎట్లాగూ
అయ్యేది లేదు పోయేది లేదు ఆలకెరికే మనకెరికే వాళ్ళతో ఏం కాదు కానీ నాకైతే విశ్వాసం ఉంది ఇలా కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా అందరం కలిసిమెలిసి సిరిసిల్లలో అన్నదమ్ములలాగా ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేసుకుంటూ ముందుకు పోతున్నాం వేరే ఊళ్ళలోనేమో మనం దిట్టవట్రి అన్ని సిరిసిల్లకే కొంటపోతున్నాం బయట దిట్టవట్రి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా మీరు నన్ను అగో ఇంకా ఇది కాలే అది కాలే అంటే కష్టమవుతుంది జర కొన్ని సీక్రెట్గా కూడా చేసుకోవాలి చేసుకుందాం అన్నీ చేసుకుందాం కానీ అన్నీ బయట పెట్టుకోవద్దు తమ్మి కొన్ని కొన్ని లోపల లోపల చేసుకోవాలి లేకపోతే పక్క వాళ్ళు ఎడతారు ఆడ ఈడ ఇక్కడ ఎవరు లేరు కదా పక్క వాళ్ళు కానీ వీళ్ళు ఉన్నారు కదా ఎదురుగా వీళ్ళందరికీ చూపెడతారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది మళ్ళీ సారంపల్లి నుంచే ప్రచారం మొదలు పెడుతున్నా అనుకోండి మీ ఆశీర్వాదం ఇవ్వండి తప్పకుండా సిరిసిల్లలో 4 సార్లు గెలిపించారు మీ దయతోనే ఇలా ఈ స్థానంలో ఉన్నా మీరు మళ్ళీ గెలిపిస్తే మరిన్ని మంచి పనులు చేస్తా ప్రతి ఊరికి కూడా మీ ఒక తమ్ముడిగా అన్నగా ఉండి ప్రతి ఊరిని కూడా బాగా చేసే ప్రయత్నం చేస్తా భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలోని బీదా బిక్కి మంచుకుంటారు ఎందుకంటే ఇదివరకు ఉన్నోళ్ళు ఎట్లా పరిపాలించారో మీ కళ్ళ ముంగట్నే ఉంది కరెంట్ ఇయ్యలే మంచిళ్ళు ఇయ్యలే పెన్షన్లు చక్కగా ఇయ్యలే కడుపు నిండా బువ్వదినియలే ఆఖరికి ఎరువులు విత్తనాలు కూడా టైంకి ఇయ్యలే అట్లాంటిది ఇవాళ అన్ని మంచిగా అవుతున్నాయి ఈ 9-10 ఏళ్ళలో ఇప్పుడే తెలంగాణ రైతు ముఖం తెలివైతున్నది ఈ టైంలో తప్పు చేయొద్దు మన తెలంగాణను అనవసరంగా వేరేటోళ్ళ చేతిలో పెట్టి తెరలు వేసుకోవద్దు మంచిగా బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం బ్రహ్మాండమైన పద్ధతిలో కులాలు మతాలనే పంచాయతీ లేకుండా అభివృద్ధి సంక్షేమం రెండే లక్ష్యంగా పెట్టుకుందాం ముందుకు పోదాం ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క కుల వృత్తిని ప్రతి ఒక్క తమ్ముణ్ణి అన్నను అక్కను చెల్లెను అందరినీ కూడా ఆదరించుకుంటూ ముఖ్యంగా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ముందుకు పోదామని చెప్పి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఆ సర్వాయి పాపన్న ఆశీస్సులతో బ్రహ్మాండంగా మొత్తం తెలంగాణనే ఇవాళ పచ్చబడ్డది ఎక్కడ పోయినా నిన్ననే నిజామాబాద్ పోయినా ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రాంతం పోయినా అది కూడా మన లెక్కనే దుర్భిక్ష ప్రాంతం కానీ ఇవాళ అక్కడ పోతే కూడా పచ్చని పంటలు మొత్తం నిజామాబాద్ జిల్లాలో వారెక్కడ టాప్ వండుతుందంటే మా ఎల్లారెడ్డిలో వండుతుందని చెప్పి అక్కడ ఎమ్మెల్యే సాహెబ్ చెప్తుండే నిన్న అంటే ఇట్లా ఎక్కడ పోయినా మహబూనార్ పోయినా ఆదిలాబాద్ పోయినా బ్రహ్మాండంగా తెలంగాణ ఇవాళ అభివృద్ధి బాటలో ముందుకు పోతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో అట్లాంటి నాయకుడిని మళ్ళొక్కసారి బ్రహ్మాండంగా మీ ఆశీర్వాదం ఇచ్చి గెలిపించి తిరిగి ముఖ్యమంత్రి చేసి మన రాష్ట్రంలోని పేదలు రైతులు మహిళలు అందరూ కూడా అభ్యుదయ బాటలో అభివృద్ధి బాటలో సంక్షేమ బాటలో ముందుకు సాగే విధంగా సారంపల్లి ఆశీర్వదించాలని మళ్ళొక్కసారి కోరుతూ మీ అందరికీ నమస్కారాలు జై తెలంగాణ తమ్ముడు చెప్పిన 2-3 పనులు ఏవైతున్నాయో తొందరలోనే వెంటనే మంజూరు చేసి మిగతాయి కూడా కొన్ని పనులు రెడీ ఉన్నాయి ప్రారంభోత్సవాన్ని కన్నడ ఎస్సీ కమ్యూనిటీ ఇంకా ఇతరత్ర తప్పకుండా రాబోయే వారం 10 రోజుల లోపల పెట్టుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ థ్యాంక్ యూ.